హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నా తాజా వార్త నారా లోకేష్ పైన హత్యాయత్నం అయితే జరిగిందనమాట తీవ్ర టెన్షన్లో చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుపోయి ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం తప్పకుండా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా మన అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం గుంటూరులో డ్రోన్ కలకలం అయితే రేపింది నారా లోకేష్ పైన హత్యాయత్నం చేసే ప్రయత్నం అయితే చేశారనమాట గుంటూరు డ్రోన్ కలకలం రేపింది అంటే గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో డ్రోన్ కలకలం రేపింది అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసింది ఓ యువతి పెరేడ్ గ్రౌండ్స్లో మంత్రి నారా లోకేష్ ఉన్న నేపథ్యంలో హై సెక్యూర్ జోన్లో డ్రోన్ ఎగరవేయకూడదని పోలీసు అయితే ఆంక్షలు పెట్టారు కానీ అయినప్పటికీ కూడా అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసింది ఓ యువతి దీంతో డ్రోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ యువతిని అదుపులో తీసుకున్నారని సమాచారం డ్రోన్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు అటు మంత్రి నారా లోకేష్కు సెక్యూరిటీ పెంచారు అటు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మా లక్ష్యమని తెలిపారు ఇప్పటికే డిఎస్సి కూడా ప్రకటించాం పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేయడం అయితే జరిగింది